ఏపీలో వైన్ షాపుల లైసెన్స్ల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ లో టెండర్ లైసెన్స్ల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నాన్ రిఫండబుల్ రూపంలో దరఖాస్తుల నుంచి 2,000,000 వసూలు చేస్తున్నారు. ఇప్పటికే మద్యం షాపుల దరఖాస్తులు 50,000 దాటాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా తెలిపారు. దీంతో ప్రభుత్వానికి 1,000 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. సిండికేట్ ను కట్టడి చేయడం, మద్యం షాపుల దరఖాస్తుల్లో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని నివారించే ప్రయత్నం చేయడంతో దరఖాస్తులు భారీగా దాఖలవుతున్నాయి. ఏపీలో గత 5 ఏళ్ళు వైసీపీ నేతల గుప్పెట్లోనే వైన్ షాపులున్నాయి. ఇప్పుడు పాత విధానంలోనే అందరికీ అవకాశం ఇవ్వడంతో టెండర్ వేసేందుకు పోటీ పడుతున్నారు. షాపులను దక్కించుకునేందుకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దరఖాస్తుల గడువు కూడా పెంచారు. రేపటి వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువు ఉంటుందని ఏపీ ఎన్సీసీఎల్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. విభిన్న వర్గాల నుంచి అందిన వినతులతో దరఖాస్తుల గడువు పెంచినట్లు చెప్పారు. ఈ నెల 12-13 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి 14 ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీస్తామన్నారు. అదే రోజు కేటాయింపు ప్రక్రియను కూడా పూర్తి చేస్తామన్నారు.